వెల్కమ్ టు న్యూస్ టాప్ మూడు రాజధానుల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది రాష్ట్రానికి అమరావతి రాజధాని అని రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది ఆరు నెలల్లో అమరావతి రాజధాని పూర్తి చేయాలని ఆదేశించింది అయితే సిఆర్డిఏ చట్టం ప్రకారమే చేయాలని హైకోర్టు ఆదేశించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని ప్రభుత్వం వాదిస్తోంది పరిపాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపింది హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని విన్నవించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు బీచ్ఐటి కాన్సెప్ట్ తో విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తామన్నారు విశాఖలో భూ అక్రమాల ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నిరూపించాలని డిమాండ్ చేశారు అమరావతిలో విశాఖలో జరిగిన భూ క్రయ విక్రయాలు ఒక్కటేనా అని ప్రశ్నించారు విశాఖలో రాజధానికి ప్రైవేటు భూమి సెంటు కూడా తీసుకోలేదని తెలిపారు రైతుల పాదయాత్రలో విశాఖలో ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత వహించాలని మంత్రి అమర్నాథ్ సూచన Tchau, అమరావతి రైతుల మహాపాదయాత్ర ఆరో రోజు ప్రారంభమైంది శనివారం ఉదయం ఐలవరం నుంచి మహాపాదయాత్ర మొదలైంది రేపల నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టింది రైతులకు రేపల ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ సెప్టెంబర్ పన్నెండు నుంచి అమరావతి రైతులు మహాపాదయాత్ర టూను ప్రారంభించారు తొమ్మిది వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగనుంది అరవై రోజుల పాటు పాదయాత్ర సాగేలా రైతులు ప్రణాళికను రూపొందించారు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసివిల్లు వరకు పాదయాత్రగా వెళ్లారు రాజధాని లోని ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి రైతులు మహిళలు వివిధ వర్గాల వారు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు అలాగే రైతుల మహా పాదయాత్రకు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి ఘనుల్లో అక్రమ తవ్వకాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఘాటుగా ప్రశ్నించింది అక్రమ మైనింగ్ వెనక పెద్దలు ఎవరున్నా తాము లెక్క చేయబోమని హెచ్చరించింది అక్రమ మైనింగ్ కు బాధ్యులైన ప్రజా ప్రతినిధులను కోర్టుకు పిలిపించే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికింది తవ్వకాలను నిలిపివేయాలని తాము ఆదేశాలు ఇచ్చిన కార్యకలాపాలు కొనసాగించడం ఏంటని నిలదీసింది తమ ఉత్తర్వులను తేలిగ్గా తీసుకోవద్దని వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తోటపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని ఆదేశించింది తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని తేల్చి చెప్పింది రాష్ట్ర ఆర్థిక నిర్వహణ సరిగా లేదని రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పులు ఇచ్చేటప్పుడు జన జాగ్రత్త అని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది దీంతో ఒక బ్యాంక్ రుణం ఇవ్వడం ఆపేసింది ఆర్థిక శాఖ చెప్పినందునే ఎస్బీఐ రుణం ఇవ్వడం ఆపేసిందని దయచేసి అప్పు వచ్చేలా చూడండి అంటూ స్వయంగా సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు ఏపీకి అప్పులు ఇచ్చే తీరులో తప్పులు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విశ్రాంత ఐఏఎస్ లు ప్రశ్న సమాధానం ఇచ్చేవారే లేరు వాస్తవాలు ఇలా ఉంటే సీఎం మాత్రం రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బేషుగ్గా ఉందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది వైసీపీ కీలక నాయకుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చుట్టూ మరింతగా సిబిఐ కేసు అల్లుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల పెట్టుబడి పెట్టి సుమారు యాభై కోట్ల రూపాయల వాటా దక్కించుకున్నారని సిబిఐ ప్రధాన ఆరోపణ చేసింది ఈ నేపథ్యంలో అభియోగాలు కొట్టివేయద్దని తెలంగాణ హైకోర్టును సిబిఐ కోరింది తాను కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడనైనందుకే తప్పుడు కేసు పెట్టారని తనపై సీబీఐ కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టేయాలంటూ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వైవి పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పినవన్నీ అసత్యాలేనని సిపిఐ నాయకుడు రామకృష్ణ అన్నారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన వారిని సస్పెండ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని అసత్యం చెబుతున్నారని ఆరోపించారు రాష్ట్ర ఆర్థిక దుస్థితి వల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా రాని పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు పింఛన్లు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హైకోర్టు స్పష్టంగా చెప్పినా సీఎం జగన్కు పట్టడం లేదని మళ్లీ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారంటూ విమర్శలు చేశారు రవాణా శాఖలో అవకతవకలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు ఇటీవల ట్రాన్స్ఫర్ అయిన రవాణా శాఖ కమిషనర్ రాజబాబు తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతనం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి చెడ్డ తీసుకొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఇటీవల జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు అలాగే రవాణా శాఖ మాజీ కమిషనర్ రాజబాబు జారీ చేసిన వివాదాస్పద ఓడి ఆన్ డిప్యుడేషన్ జివో ట్వంటీ త్రీని తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు గత రెండు నెలల్లో రాజబాబు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ సమీక్షించాలన్నారు సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా ఎంఈఓ పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎంఈఓ వన్ పేరిట పదమూడు పోస్టులు ఎంఈఓ టూ పేరిట ఆరు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు పాఠశాల విద్యాశాఖలో బోధన బోధనేతర అంశాల పర్యవేక్షణకు గాను కొత్త పోస్టులను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రస్తుతం ఉన్న ఆరు వందల అరవై ఆరు ఎంఈఓ పోస్టులకు అదనంగా పదమూడు కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు అలాగే ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎండిఓ ఎంఈఓ పోస్టులు రెండు పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొంది ఇక్కడ నుంచి ప్రతి మండలంలోనూ ఇద్దరు ఎంఈఓలు విధులు నిర్వహించనున్నారు ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇక్కడ నుంచి ఎంఈఓ వన్గా గా మార్పు చేశారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేసి నేటికి పదకొండు నెలలు గడుస్తున్న ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధ్యులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు పదకొండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ ముష్కరులు దాడి చేసిన పోలీసుల చర్యలు శూన్యమని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు హైదరాబాద్ బంజారా హిల్స్లో నిర్మించిన బంజారా ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు ఆదివాసీ గిరిజన తెగల సమగ్ర అభ్యున్నత లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలో కుమ్రం భీమ్ ఆదివాసీ సంత్ సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించింది వీటి నిర్మాణం కోసం దాదాపు యాభై కోట్ల నిధులను ఖర్చు చేసింది జిప్లస్ వన్ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా వంద వెయ్యి మంది కూర్చొ ఆడిటోరియం రెండు వందల యాభై మందికి సరిపోయే డైనింగ్ హాల్సు విఐపి లాంజ్లు ఫోటోగ్రఫీ కళాకృతులు పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలోని గోండు కోయా పద్ధాన్ ధోటి నాయక్పోడ్ చెంచు ఇలా పది ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసే కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ పదిహేడు సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయని ఈ నెల శాంతి సౌభాగ్యాలతో ఉండాలే తప్ప అశాంతి అలజడులతో కాదన్నారు మతోన్మాద శక్తుల గురించి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై నేతలకు కీలక సూచనలు చేశారు పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు అనంతరం అమిత్ షా తెలంగాణలోని బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు హరిత ప్లాజాలో జరిగిన బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పలు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి మునుగోడు ఉప ఎన్నికపై చర్చించి పలు సూచనలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కాంగ్రెస్ పొత్తు ఉండొచ్చంటూ అమిత్ షా టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పుడైనా విషయాన్ని ప్రజలకు మరింత క్లియర్ గా అర్థం కావాలని దీనిపై కార్యాచరణ రూపొందించి తెలియజెప్పాలంటూ సూచించారు అమిత్ షా కేంద్రాన్ని బీజేపీని మరోసారి టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్ మతతత్వ శక్తులు అంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయని విద్వేషపు మంటలు రగిలిస్తూ వ్యాఖ్యలతో ఆద్యం పోస్తున్నాయని విమర్శించారు సెప్టెంబర్ పదిహేడును సైతం వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఆనాటి ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు తెలంగాణ చరిత్రను మలినం చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్ శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్తో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కొందరు దుర్మార్గులు విద్వేషపు మంటలు రగిలిస్తూ వ్యాఖ్యలతో ఆద్యం పోస్తున్నాయని సామాజిక సంబంధాల నడుమ కంపలు నాటుతున్నాయని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకర్ల పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం కబంద హస్తాల్లోనే చిక్కుకుందన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోలీస్ చర్య వల్ల ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు వివాదాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని సూచించారు వెంకయ్యనాయుడు రాజకీయ కోణంలోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జాతీయ జెండా ఎగరవేసి కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారు సర్దార్ వల్లభాయ్ కారణంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రేవంత్ అన్నారు హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని సేవతో జరుపుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రతి బీజేపీ కార్యకర్త రక్తదానం చేయడమో టీబీ రోగిని దత్తత తీసుకోవడమో చేస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ప్రతి ఒక్కరి ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు దేశంలో ప్రతి పేదవాడిని జన్ ఖాతాలతో బ్యాంకుల దగ్గరకు తీసుకొచ్చారన్నారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకే నేరుగా అందేలా డీపీటీ అమలు చేస్తున్నారని చెప్పారు దేశం కంటే ఆయనకు ఏది ఎక్కువ కాదని అలాంటి వ్యక్తి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని కేంద్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు బ్రిటన్లో రోజు అనేక చోట్ల రాణి ఎలిజిబెత్కు సంతాప కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వీటిలో సంతాపాలతో పాటు నిరసనలు చోటు చేసుకోవడం ఆశ్చర్యకర పరిణామం ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే నాట్ మై కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది ఈ నిరసన గళాలు కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా సంతాప సభలకు విస్తరించడం గమనార్హం రాచరికాన్ని వ్యతిరేకిస్తూ రాజ కుటుంబాన్ని వెక్కిరిస్తూ నినాదాలు పోస్టర్లు ఫ్లెకార్డులు పట్టుకుని వీధుల్లో నినాదాలు చేస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అరెస్టు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నారు రెండు రోజుల కిందట ఆక్స్ఫర్డ్లో సైమన్ హిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కారణం రాజుగా ప్రిన్స్ చార్లెస్ను ఎవరు ఎంచుకున్నారని ఆయన ప్రశ్నించటమే టీ ట్వంటీ జట్లు ఇక నుంచి నలుగురు అదనపు ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది దీంతో మ్యాచ్ సమయంలో ప్లేయింగ్ ఎక్స్ వన్ ని మార్చుకునే ఛాన్స్ ఉంది ప్లేయింగ్ ఎక్స్ వన్లో మార్పు తర్వాత తీసుకున్న ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్ అంటారు మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే దీన్ని ఉపయోగించుకోవచ్చు అక్టోబర్ పదకొండు నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రస్తుతం బీసీసీఐ ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది మీడియా కథనాల ప్రకారం బీసీసీఐ ఈ మేరకు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు సర్క్యులర్ జారీ చేసింది బాహుబలి త్రిబురార్ చిత్రాలతో హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టును గ్లోబల్ లెవెల్లో తీర్చిదిద్దే అవకాశం ఉందని సమాచారం మహేష్తో తీసే చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్లోనూ ఏకకాలంలో షూటింగ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కడుతున్నాయి దసరాలోగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ కానుకగా సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం ఇది వాళ్ళ న్యూస్ ఎట్ ట్వంటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్